అందరికీ నమస్కారం. ఓకే, అందరికీ నమస్కారం. మొన్న 13వ తారీఖున, ఈ నెల 13వ తారీఖున భారత ప్రభుత్వ ఆర్థిక శాఖ ఇచ్చినటువంటి ప్రెస్ రిలీజ్, సిబిడిటి వాళ్ళు ఇచ్చినటువంటి ప్రెస్ రిలీజ్లో వచ్చినటువంటి చెప్పినటువంటి అంశాలు, ప్రజల ముందు పెట్టినటువంటి వాస్తవాలు, ఇవన్నీ చూసిన తర్వాత తెలుగుదేశం పార్టీ అంతటికీ కూడా భయం పట్టుకుంది. ముఖ్యంగా ఒక్కసారి మరొకసారి ఆ ప్రెస్ రిలీజ్ని, అందులో ఉన్న అంకెని, ఆ ప్రెస్ రిలీజ్ని మరొకసారి ప్రజల ముందు పెడదలుచుకున్నా, మరొకసారి తెలుగుదేశం పార్టీ నాయకులు కూడా ఒక్కసారి దీన్ని స్పష్టంగా చదివితే మంచిది అనేటువంటిది మీ ద్వారా కోరుతా ఉన్నా. అందులో 2,000 కోట్ల రూపాయలు అని చెప్పి క్లియర్గా మెన్షన్ చేసిన తర్వాత, నేరారోపణ 2,000 కోట్ల గురించి నేరారోపణ చేసిన తర్వాత, తెలుగుదేశం పార్టీ నాయకులు గత 3 రోజులుగా 2 లక్షల పక్కన ఎన్ని సున్నాలు పెడితే 2,000 కోట్లు అవుతుందో తెలుగు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకి తెలియదేమో అని చెప్పి విమర్శలు చేస్తూ వారు మాట్లాడుతున్నటువంటి సందర్భాలు గత 4 రోజులుగా మనం చూస్తూ ఉన్నాం. ఈ ప్రెస్ రిలీజ్ వచ్చిన తర్వాత వారు మాట్లాడినటువంటి మాటలు చూసిన తర్వాత, అయితే తెలుగుదేశం పార్టీ నాయకులకి కంటి శుక్లాలన్నా వచ్చి ఉండాలి, లేదా వారికి ఇంగ్లీష్ భాష అన్న అర్థం కాకుండా ఉండనే ఉండాలి. అందులో మరి ముఖ్యంగా యనమల రామకృష్ణ గారికి, ఆయన సెల్ఫ్ సర్టిఫైడ్ మేధావి, అందరికీ తెలుసు ఆయనకు, ఆయనే నేను గొప్పవాణ్ణి అని చెప్పుకునేటువంటి వ్యక్తి, ఆయన నాకు అన్నీ తెలుసు అని చెప్పుకునేటువంటి వ్యక్తి. ఇందాక కూడా, ఇందాక పత్రికా సమావేశం వచ్చే ముందు కూడా ఆయన మాట్లాడుతూ, అందులో ఎక్కడ ఉంది, అందులో 2,000 కోట్ల రూపాయలు అవకతవకలు జరిగాయని చెప్పి ఎక్కడ రాశారని చెప్పి ఆయన మాట్లాడుతూ ఉన్నారు. ఆయనకి ఆ పంటి నొప్పితో పాటు ఆ కంటి చూపు కూడా మందగించింది అన్నట్టుగా కనబడతా ఉంది. పాపం ఆయనకు వైట్ రేషన్ కార్డు లేదేమో కానీ, నేను అవసరమైతే ముఖ్యమంత్రి గారితో మాట్లాడి స్పెషల్ కేసు కింద అందులోనే రేపటి నుంచే కంటి వెలుగు కార్యక్రమం మొదలవుతూ ఉంది, గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారితో మాట్లాడి అవసరమైతే సీఎంఆర్ఎఫ్ పెట్టైనా సరే యనమల రామకృష్ణ గారికి వైద్యం చేయించి కంటికి మరొకసారి ఆ ప్రెస్ నోట్ని చదివించేటువంటి పరిస్థితికి తీసుకొద్దామన్నటువంటి ఆలోచనతో అయితే మేమైతే ఉన్నాం. అంత క్లియర్గా ప్రెస్ రిలీజ్లో ఏమని చెప్పారు, సర్చెస్ కండక్టెడ్ బై ద ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ లెడ్ టు ద డిటెక్షన్ ఆఫ్ అన్అకౌంటెడ్ ఇన్కమ్ ఆఫ్ మోర్ దాన్ 2,000 crores. ఇంత క్లియర్గా వారు హెడ్డింగ్ పెట్టి వారు మెన్షన్ చేసిన తర్వాత, 2,000 కోట్ల గురించి మెన్షన్ చేసిన తర్వాత కూడా వారు ఆ రకంగా మాట్లాడుతూ ఉన్నారంటే, వారిని ఏమనాలో, అసలు వారికి ఏ ఉద్దేశం ఉందో, అసలు అది ఏ ఉద్దేశంతో ప్రజల్ని తప్పుదోవ పట్టించేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారో అనేటువంటిది అర్థం కావట్లా. అందులో క్లియర్గా ఇంకోటి ఏం చెప్పారు, సర్చ్ ఆపరేషన్ వాజ్ ఆల్సో క్యారీడ్ అవుట్ ఆన్ క్లోజ్ అసోసియేట్స్ ఇంక్లూడింగ్ ఎక్స్ పర్సనల్ సెక్రటరీ ఆఫ్ ఎ ప్రామినెంట్ పర్సన్ అండ్ ఇన్క్రిమినేటింగ్ ఎవిడెన్స్ సీజ్డ్ అని చెప్పి మెన్షన్ చేశారు. అందులో క్లియర్గా మెన్షన్ చేశారు ఎక్స్ సెక్రటరీ ఆఫ్ ఎ ప్రామినెంట్ పర్సన్ అంటే చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి అందరికి తెలుసు. అంత క్లియర్గా మెన్షన్ చేసిన తర్వాత కూడా ఎందుకు తెలుగుదేశం పార్టీ వారు దాన్ని కవర్ చేసుకునేటువంటి ప్రయత్నం, మా దగ్గర ఏమీ దొరకలేదనేటువంటి ప్రయత్నం, ఇదంతా కూడా తప్పుడు రాతలు అనేటువంటి ప్రయత్నం చేస్తారు. ఇదేమి ప్రెస్ రిలీజ్ ఏమి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రిలీజ్ చేసింది కాదు, సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ ట్యాక్సెస్ సిబిడిటి వారు, ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ వారు రిలీజ్ చేసినటువంటి ఈ ప్రెస్ రిలీజ్ని పట్టుకొని ఏదో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ పత్రికా ప్రకటన చేసినట్టుగా, ఇదేదో కేవలం ఆరోపణ అనేటువంటి విధంగా, ఏదో ఒక రాజకీయ పార్టీ వారి మీద చేసినటువంటి విమర్శగా వారు చెప్పేటువంటి ప్రయత్నం చూస్తూ ఉంటే, ఏ రకంగా తప్పించుకుందాం అనేటువంటి ఉద్దేశం అనేటువంటిది క్లియర్గా కనబడుతూ ఉంది. ఈరోజు అందులో ఏమేమి మెన్షన్ చేశారు, కొన్ని ప్రధానమైనటువంటి కొన్ని
కనీసం 2 కోట్ల రూపాయలు కూడా టర్న్ ఓవర్ లేనటువంటి కంపెనీల ద్వారా, కొన్ని గొలుసు కంపెనీల ద్వారా డబ్బుని బదలాయింపులు చేశారు. ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్స్ ద్వారా విదేశాలకు పంపించి మళ్ళీ తిరిగి తెప్పించుకున్నారు. కొన్ని ప్రధానమైనటువంటి కాంట్రాక్టర్లు, సబ్ కాంట్రాక్టర్ల ద్వారా ఈ అవకతవకలన్నీ జరిగినాయి అని చెప్పి క్లియర్గా అందులో మెన్షన్ చేశారు. అన్ని రకాలుగా కూడా అందులో మెన్షన్ చేసిన తర్వాత ఎందుకు వారికి స్పష్టత రావట్లేదో, ఎందుకు దాని మీద వారు దాన్ని తప్పుదోవ పట్టించేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారో, మళ్ళీ తిరిగి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద, మా నాయకుల మీద డిఫర్మేషన్ వేస్తామని చెప్పి చెప్తున్నారు. మీకు దమ్ము ధైర్యం ఉంటే, మీకు నిజంగా ఇవన్నీ అవాస్తవాలు, ఇవన్నీ కేవలం కల్పితం అనేటువంటిది ఆలోచన మీకుండి, ఇది కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి ఒక సంస్థ కావాలని తప్పుడు ప్రచారం చేస్తుంది అనేటువంటి ఆలోచన మీకుంటే, ఆ డిఫర్మేషన్ ఏదో ఆ సిబిడిటి మీద, ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ మీద వేస్తే బాగుంటుంది. వేయండి, మీరు మా మీద వేసేటువంటి పరిస్థితి వస్తే మేము కూడా చాలా వేయాల్సి వస్తుంది మీ మీద. గత 8-9 సంవత్సరాలుగా జగన్మోహన్ రెడ్డి గారి మీద పెట్టినటువంటి అనేక తప్పుడు కేసుల్ని 100,000 కోట్లని చెప్పి ఒకసారి, 43,000 కోట్లని చెప్పి ఒకసారి, 200,000 కోట్లని చెప్పి ఒకసారి, ఎన్ని రకాలుగా మీరు తప్పుడు ప్రచారం చేశారు. జగన్మోహన్ రెడ్డి గారు లోటస్ పాండ్లో ఆయన ఇంటి మీద హెలికాప్టర్ దిగుతుందని, బెంగళూరులో ఆయనకి 300 గదులతో భవనం ఉందని, 600 మంది సెక్యూరిటీ ఉంటారని, మొన్న ఎప్పుడో 2016లోనో 2017లోనో ఇదే కేంద్ర ప్రభుత్వం నుంచి, ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ నుంచి ఒక వ్యక్తి 10,000 కోట్ల రూపాయలు ట్యాక్స్ కట్టాడని చెప్పానంటే అది జగన్మోహన్ రెడ్డి కట్టారని, ఎన్ని రకాలుగా మీరు తప్పుడు ప్రచారం చేశారు, ఎన్ని రకాలుగా మీరు లేనిపోయినటువంటి ఆరోపణలు ప్రభుత్వం మీద, ఆ రోజు మా నాయకుడు, ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు మీరు చేశారు. ఇవన్నీ కూడా కేంద్ర ప్రభుత్వం నుంచి సంబంధించినటువంటి సంస్థ సిబిడిటి, ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ వారు మీ మీద ఒక ప్రకటన చేస్తే వారి మీద స్పందించకుండా, వారి గురించి మాట్లాడకుండా, మీకు నిజంగా అప్రతిష్ట పాలైపోయాం, లేనిపోయినటువంటి ఆరోపణలు మా మీద చేశారు, ఏ రకమైనటువంటి అవతవకలు మేము చేయలేదు, మాకు అసలు అవినీతి అంటేనటువంటిదే మాకు అర్థం తెలియదు, ఆ మాటకే అర్థం తెలియదు, అసలు డబ్బు 2,000 రూపాయల నోటు ఎలా ఉంటుందో మాకు తెలియదు, ఆ ఇన్ని రకాలైనటువంటి ఆలోచనలు, అభిప్రాయాలు మీకు ఉండుంటే సిబిడిటి మీద, ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ మీద వెయ్యండి. అసలు మీరు అధికారంలో ఉన్నప్పుడు గత సంవత్సర కాలం క్రితం సిబిఐని కానీ, ఈడీని కానీ, ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ కానీ వేటిని కూడా అసలు ఆంధ్రప్రదేశ్లోనే అడుగు పెట్టనే ఉన్నానని చెప్పి మీరు మాట్లాడారు. దానికి సంబంధించి కొన్ని జీవోలు కూడా ఏవో విడుదల చేసినట్టుగా చూసాం అప్పట్లో. సిబిఐని మీరు రానివ్వరు, ఐటీని మీరు రానివ్వరు, ఈడీని మీరు రానివ్వరు, అటువంటి ప్రకటనలు చేసినటువంటి మీరు మరి ఈరోజు అదే ఐటీ రైడ్స్ జరుగుతూ ఉంటే ఎందుకు మాట్లాడలేదు, ఎందుకు మాట్లాడలేకపోతున్నారు? అసలు తుమ్మిన దగ్గిన ఏ పనికి మాలినటువంటి అంశం వచ్చినా సరే ముందు పత్రికా సమావేశం పెట్టేటువంటి చంద్రబాబు నాయుడు గారు ఈ సిబిడిటి ప్రకటన వచ్చిన తర్వాత 4 రోజులుగా ఎందుకు మీరు మొహం చాటేశారు, ఎందుకు మీడియా ముందుకు వచ్చి మాట్లాడలేకపోతా ఉన్నారు, ఎందుకు ఈ అవినీతి ఆరోపణల మీద మీరు స్పందించలేకపోతా ఉన్నారు, ఎందుకు మీడియాతో మీరు ఎప్పటికప్పుడు మీరు మాట్లాడారు, రాత్రి 11 గంటలకి 12 గంటలకి 1 గంటకి మీరు మీడియా సమావేశాలు పెట్టినటువంటి సందర్భాలు లేవా? ఎన్ని సందర్భాల్లో మీరు వేల మీడియా సమావేశాలు పెట్టారు? అసలు మీరు బ్రతికేదే ప్రచారం మీద కదా, మరి అటువంటిది మేనేజ్మెంట్ మీద, పబ్లిసిటీ మీద బతికేటువంటి మీరు ఇటువంటి ఆరోపణ మీ మీద వచ్చినప్పుడు ఎందుకు మీరు స్పందించలేకపోతా ఉన్నారు, ఎందుకు బయటికి రాలేకపోతా ఉన్నారు? అంటే ఇటువంటి ఆంక్షలు పెట్టినటువంటి మీరు
సిబిఐని కానీ ఈడీని కానీ ఇన్కమ్ ట్యాక్స్ని కానీ ఆంధ్ర రాష్ట్రంలోకి అడుగు పెట్టనివ్వనని చెప్పి గర్జించినటువంటి మీరు ఈరోజు ఎక్కడ మాట్లాడితే మీ మీద కూడా ఐటీ రైడ్లు జరుగుతాయని చెప్పి భయంతో ఆ రోజు రాత్రి హైదరాబాద్ పారిపోయి ఈరోజు కనీసం మీడియా ముందుకు వచ్చి సమాధానం చెప్పలేనటువంటి పరిస్థితిలో ఈరోజు మీరు పోనీ మీరు పెట్టలేదు పోనీ పక్కన పెట్టండి మీ పుత్రుడు కానీ మీ దత్తపుత్రుడు కానీ వారు కూడా ఏం మాట్లాడలేదు. వారు ఎందుకు చెప్పలేకపోతున్నారు? ఇది కేవలం దురుద్దేశంతో చేస్తున్నటువంటి చర్య, మా మీద కక్షపూరితంతో చేస్తున్నటువంటి చర్య, మాకు ఏ పాపం పుణ్యం తెలియదు, మాకు అవినీతి అంటే దానికి అర్థం తెలియదు అనేటువంటి మాట కూడా మీ పుత్రుడు కానీ మీ దత్తపుత్రుడు కానీ మాట్లాడలేకపోతా ఉన్నారే. అంటే ఇందులో ఇంకా ఎక్కడ మీరు మాట్లాడితే మీ బినామీలైనటువంటి ప్రత్తిపాటి పుల్లారావు గారు, దేవినేని గారు, గల్లా జయదేవ్ గారు, మరి ముఖ్యంగా నారాయణ గారు, ఎర్రపతినేని గారు, ఇటువంటి వ్యక్తులందరూ కూడా మళ్ళీ వాళ్ళందరికీ ఎక్కడ పిక్క చుట్టుకుంటుంది? ఎక్కడ మిగిలినటువంటి మా బినామీ ఆస్తులన్నీ ఎక్కడ బయటపడిపోతాయి? ఎక్కడ ఇది కేవలం ఘోరంతే, ఇంకా కొండంత అవినీతి చేశాను, అదంతా ఎక్కడ బయటపడిపోతుందని చెప్పి భయంతో మీరు చలి జ్వరం వచ్చినట్టు ఇంట్లో పడుకొని కనీసం మొహం కూడా ప్రజలకు చూపించకుండా, కనీసం మాట్లాడకుండా, కనీసం స్పందించకుండా, కేవలం మీ దగ్గర ఒక పర్సనల్ సెక్రటరీగా పనిచేస్తున్నటువంటి వ్యక్తి దగ్గరే 2,000 కోట్ల రూపాయలు అవినీతి జరిగిందని చెప్పి ఒక ఆరోపణ మీ మీద వచ్చినప్పుడు స్పందించాల్సినటువంటి బాధ్యత మీకు లేకపోతే మీరు నీతి గురించి, నిజాయితీ గురించి 40 సంవత్సరాలు ఇండస్ట్రీ అని చెప్పి మాట్లాడేటువంటి మీకు ఇంకా ప్రజల ముందుకి వచ్చేటువంటి హక్కే ఉంది మీకు? ఓ పక్క మరో నాయకుడు అంటాడు, ఆయనతో పాటు ఉన్నటువంటి సహచరుడు పక్కన ఉన్నటువంటి వ్యక్తి సవాళ్ళు విసురుతున్నాడు. మీలో మీ మంత్రులకు ఎవరికన్నా ధైర్యం ఉంటే, మీ దగ్గర ఉన్నటువంటి మీ కేబినెట్లో ఎవరికైనా ధైర్యం ఉంటే మా చంద్రబాబు నాయుడు గారితో తిరుపతి కొండ ఎక్కేటువంటి ధైర్యం ఎవరికన్నా ఉందా అని చెప్పి అడుగుతున్నాడు. పాపం అచ్చెన్నాయుడు గారికి ఏం కోపం ఉందో చంద్రబాబు నాయుడు గారి మీద. ఆయన పరిగెత్తుకుని కొండెక్కితో ఆయన ఎక్కడికి వెళ్తాడో అందరికీ తెలుసు. మరి ఎందుకు ఆ రకమైనటువంటి కోపం ఆయన మీద పెట్టుకున్నాడో అచ్చెన్నాయుడు గారు? ఈ వయసులో ఆయన స్పీడ్గా ఎక్కితే ఏమవుద్దండి? పాపం ఆయన 70 సంవత్సరాల వయసులో ఆయనకి ఆయన చెప్పి పాపం సవాల్ విసిరాడో లేదో తెలియదు, కానీ మా వాళ్ళు చాలామంది ఎక్కడానికి రెడీగా ఉన్నారు, ఎలాగెక్కుతారో అందరికీ తెలుసు. కానీ పాపం ఆయన ఎందుకు అలాగే ఇబ్బంది పెట్టి ఈ వయసులో ఆయన్ని అంత స్పీడ్గా ఎక్కించి ఆయన ఎక్కడ పంపిద్దామని చెప్పి చూస్తున్నాడో నాకైతే అర్థం కావట్లా. నాకు తెలిసి ఇప్పుడున్నటువంటి తెలుగుదేశం పార్టీ 2వ శ్రేణి నాయకత్వం అంతా కూడా మళ్ళీ చంద్రబాబు నాయుడు గారికి వెన్నుపోటు పొడిచి ఆ పార్టీని ఎలాగా ఆయన, ఆయన కొడుకు దీన్ని ఉద్ధరించలేరని చెప్పి తెలిసి వాళ్ళకి వెన్నుపోటు పొడిచి ఆ పదవిలో కూర్చుందాం అనేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. చంద్రబాబు నాయుడు గారు గ్రహించండి, హిస్టరీ ఈజ్ గోయింగ్ టు రిపీట్ అనేటువంటి ధోరణిలో మీతో ఉన్నటువంటి సహచర నాయకులంతా కూడా ఉన్నారనేటువంటిది గుర్తించమని చెప్పి కోరుతా ఉన్నాం. ఆఖరిగా ఒక సవాల్ విసురుతా ఉన్నాం. ఏదైతే 2,000 కోట్లకు సంబంధించి తెలుగుదేశం పార్టీకి మా మీద వేసుకుంటే వేసుకోమనండి, పరువునాశ దావాలు వేసుకుంటే వేసుకోమనండి, ఇంకేం కావాలంటే అది వేసుకోమనండి. తెలుగుదేశం పార్టీకి ఐటీ శాఖ విడుదల చేసినటువంటి 2,000 కోట్లకు సంబంధించినటువంటి ఆరోపణల మీద, ఐటీ శాఖ మీద డిఫమేషన్ వేసేటువంటి ధైర్యం, పరువు నష్టం దావా వేసేటువంటి ధైర్యం ఈ తెలుగుదేశం పార్టీకి ఉందా? పోనీ లేదు అని అనుకుంటే అవి తప్పులు, మేము వాళ్ళ మీద పరువు నష్టం దావా వేసేటువంటి ధైర్యం మాకు లేదు అనేటువంటి అభిప్రాయం వాళ్ళకు ఉంటే, మా చంద్రబాబు నాయుడు గారు ఈ 40 సంవత్సరాల తన రాజకీయ జీవితంలో సంపాదించినటువంటి ప్రతి రూపాయి నీతిగా సంపాదించాడు,
చంద్రబాబు నాయుడు గారి తాలూకు ఆస్తుల మీద మేము సిబిఐ ఎంక్వైరీకి సిద్ధం అని చెప్పి సాయంత్రంలో చెప్పమనండి. చంద్రబాబు నాయుడు గారి తాలూకా సంపాదన మీద, ఆయనకున్నటువంటి ఆస్తుల మీద మేము సిబిఐ విచారణకి సిద్ధం అని చెప్పి ప్రకటన చేయమనండి సాయంత్రం లోపు. సవాల్ విసురుతున్నాం. ఈరోజు ఒక పక్క దొంగ దొరికిపోయి ఎక్కడ దాకోలో తెలియక ప్రజల ముందుకు రాలేక పత్రికా విలేకరులతో మాట్లాడలేక మీడియా ముందు స్పందించలేక ఈరోజు దాకొని తిరుగుతున్నటువంటి వ్యక్తి ఆ పక్కన చెంచాలను పెట్టుకొని ఆ ఎల్లో గ్యాంగ్ అందరిని పక్కన కూర్చోబెట్టుకొని ఈరోజు లేనిపోయినటువంటి మాటలు, మా నాయకులు ఏదన్నా మాట్లాడితే దాన్ని ఆ మాటల్ని తప్పుదోవ పట్టించడం, దాన్ని ప్రొజెక్ట్ చేసి సబ్జెక్ట్ని డివేట్ చేయాలనేటువంటి ప్రయత్నం చేయడం, ఏంటి ఇవన్నీ కూడా మీ మేనేజ్మెంట్లో భాగం అనేటువంటిది గత 34 సంవత్సరాలుగా ప్రజలు చూస్తున్నారు ఈ ఆంధ్ర రాష్ట్రంలో. గతంలో ఆయన మీద ఓటుకు నోటు కేసు వచ్చినప్పుడు, ఓటుకు నోటు కేసు వచ్చినప్పుడు కూడా ఏం చెప్పాడు? అప్పుడు సెక్షన్ 8 అన్నాడు. ఆ రోజు ఒక ఇష్యూ, తర్వాత ఇంకొక సందర్భంగా మరొక ఇబ్బంది కలిగినప్పుడు రాష్ట్రంలో కాపులకు సంబంధించినటువంటి బీసీ దీనికి సంబంధించి కేబినెట్ సమావేశం పెట్టి దాన్ని ఆమోదించేసి ఆ రోజు ఆ సబ్జెక్ట్ని డైవర్ట్ చేశాడు. కొన్ని ఓటుకు నోటు కేసు మీద, మీ మీద వచ్చినటువంటి ఆరోపణల మీద, ఆ రోజు ఆ ప్రభుత్వం పెట్టినటువంటి కేసుల మీద, దాని మీద డిఫమేషన్ చేసేటువంటి ధైర్యం ఉందా మీకు? ఏ రకంగా మీకు అసలు ఏముందని మీరు ఆ రకమైనటువంటి మాటలు మాట్లాడతారు? మీకు ఎక్కడా కూడా మీ చరిత్రలో, మీ రాజకీయ చరిత్రలో కానీ, మీ తాలూకా వ్యక్తిగతమైనటువంటి జీవితంలో కానీ, మీరు నాయకత్వం వహిస్తున్నటువంటి సందర్భాల్లో కానీ ఎక్కడ నీతిగా నిజాయితీగా ముందుకెళ్ళినటువంటి సందర్భాలు ఏమైనా ఉన్నాయా? ఏ రోజు లేవు. మళ్ళీ మీకేమో పాటలు, ఎన్నికల ముందు మనం చూసాం పోలవరం దగ్గర ఒక బ్యాండ్ని పెట్టుకొని జయము జయము చంద్రన్న అని చెప్పి పాటలు, ఇక పాడాల్సిన జయము జయము చంద్రన్న కాదు, జైలు జైలు చంద్రన్న అని పాడాలి. మీ మీద పాటలు, కీర్తనలు, సంకీర్తనలు, మీరేమనుకుంటున్నారు అసలు? మీరు మీకు తప్పకుండా మీరు తిన్నటువంటి ప్రతి రూపాయి, మీరు అవినీతిగా సంపాదించినటువంటి ప్రతి రూపాయి, ఇది ఒక్క సందర్భమే కాదు, గతంలో కూడా ఇది మనం రీసెంట్గా 13వ తారీఖు వచ్చినటువంటి ప్రెస్ రిలీజ్, అది గత సంవత్సరం 11వ తారీఖు నవంబర్ 11వ తారీఖు ఇచ్చినటువంటి ప్రెస్ రిలీజ్లో కూడా, అది కూడా సిబిడిటి ఇచ్చినటువంటి ప్రెస్ రిలీజ్లో కూడా, అలాగే 18 అక్టోబర్ 2019లో ఇచ్చినటువంటి సిబిడిటి ఇచ్చినటువంటి ప్రెస్ రిలీజ్లో కూడా ప్రామినెంట్ పర్సనాలిటీ ఇన్ ఆంధ్రప్రదేశ్ అని చెప్పి మెన్షన్ చేస్తూ ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ విషయంలో దాదాపు 150 కోట్ల పైచీలకు చేతులు మారాయని చెప్పి, సక్సెస్లో దొరికాయని చెప్పి క్లియర్గా మెన్షన్ చేశారు. ఇంత క్లియర్గా అనేక సందర్భాల్లో ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ మీ మీద ఆరోపణలు చేస్తూ, మీ మీద జరిగినటువంటి, మీరు చేసినటువంటి అవినీతిని తవ్వితీస్తూ, మళ్ళీ ఒక వ్యక్తి అంటాడు ఇందాక మాట్లాడుతూ 2000 కోట్లు అంటే ఎంతో తెలుసా, 2000 కోట్లు పట్టాలంటే 1000 సూట్కేసులు కావాలని చెప్పి మాట్లాడుతూ ఉన్నాడు. మాకు తెలియదు, మాకు మా దగ్గర అంత డబ్బు లేదు, మేము అంత డబ్బును చూడలేదు, ఒక సూట్ కేసులో 1000 కోట్లు పడతాయో మాకు తెలియదు, కానీ వాళ్ళు మాత్రం చాలా క్లియర్గా 2000 కోట్లు అంటే 1000 సూట్కేసులు పడతాయని చెప్పి చెప్తున్నాడు. ఒక సూట్ కేసులో 8000 కోట్లు పడతాయో, ఒక గోన్లో 8 కొబ్బరి చెప్పలు పడతాయో అనేటువంటిది మాకు తెలీదు. సో ఇవన్నీ కూడా మీరు మాట్లాడుతూ, మీ మీద ఎంత క్లియర్గా ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ ఇచ్చిన తర్వాత కూడా మీరు సిగ్గు లేకుండా ఇంకా సమర్థించుకునేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారంటే మీ భవిష్యత్ ఏం కాబోతా ఉందనేటువంటిది ఒక్కసారి గమనించమని చెప్పి కోరుతూ ఒక 2 అంశాల గురించి, పార్టీ గురించి మా పార్టీ తరపున క్లారిటీ ఇవ్వదలుచుకున్నాం. మేము
జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ స్థాపించిన దగ్గర నుంచి 2014లో కానీ లేకపోతే అంతకంటే ముందు బై ఎలక్షన్స్లో కానీ మొన్న జరిగినటువంటి ఎన్నికల్లో కానీ మేము ఎవరితో పొత్తు పెట్టుకున్నామో ఎవరితో పొత్తు పెట్టుకోలేదో అనేటువంటిది ప్రజలందరికీ తెలుసు. ఈరోజు మోస్ట్ క్రెడిబుల్ పార్టీ ఈ దేశంలో ఉంది, ఏదన్నా ఉంది అని అంటే మొట్టమొదటి స్థానంలో ఉండేటువంటి పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఏ రోజు కూడా పొత్తుల కోసం వెంపర్లాడలేదు, పొత్తులు కావాలని చెప్పి కోరుకోలేదు, ఏ రాజకీయ పార్టీతో కలిసి వెళ్ళాలని చెప్పి కోరుకోలేదు. మాకు ఎప్పుడు కూడా పొత్తుండేది ప్రజలతోనే. మా పొత్తల్లా ఎప్పుడు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి 5 కోట్ల మంది ప్రజలతోనే మా పొత్తులు అనేటువంటిది అనేక సందర్భాల్లో చెప్తూ వచ్చాం. కానీ ఈరోజు సబ్జెక్ట్ని డివియేట్ చేయడానికి అనేక సందర్భాల్లో కొన్ని యెల్లో ఛానల్స్, తెలుగుదేశం పార్టీకి చెందినటువంటి కొంతమంది వ్యక్తులు దాన్ని దుష్ప్రచారం చేస్తూ వస్తున్నటువంటి సందర్భాన్ని కూడా గుర్తుచేస్తూ ఉన్నాం. మేము చాలా గర్వంగా చెప్తున్నాం, ది మోస్ట్ క్రెడిబుల్ పార్టీ ఇన్ ఇండియా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని. ఏ రాజకీయ పార్టీతో కూడా పొత్తు పెట్టుకునేటువంటి అవసరం కానీ ఆలోచన కానీ ఏ రోజు మాకు లేదు. ఎన్నికల ముందు కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నికల ప్రచార సభల్లో కానీ ఆయన పాదయాత్ర చేసినప్పుడు కానీ చాలా కేటగారికల్గా ఈ రాష్ట్ర ప్రజల ముందు మేము 5 సంవత్సరాల నుంచి ఈ రాష్ట్రానికి ప్రత్యేక హోదా కోసం చేస్తున్నటువంటి పోరాటం ఏంటో ప్రజలందరికీ తెలుసు. దాని విషయంలో ఆంధ్ర రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇస్తా అంటే ఆ రోజు మేము ఆ పార్టీకి పొత్తుని మా తాలూకు మద్దతు ఇస్తాం అనేటువంటి మాటని జగన్మోహన్ రెడ్డి గారు 10 సార్లు చెప్పారు. ఇస్తామంటే కాదు, ఇస్తే అని కూడా చెప్పాం. సో అంత క్లియర్గా ఉన్న తర్వాత అందులో ఎన్నికలైపోయి ఈరోజు 151 మంది ఎమ్మెల్యేలు, 22 మంది పార్లమెంట్ సభ్యులు, మా తాలూకా ప్రభుత్వ పనితీరు బ్రహ్మాండంగా నడుస్తూ ఉన్నటువంటి సందర్భంలో ఈరోజు లేనిపోయినటువంటి అంశాలని ఈరోజు మళ్ళీ తీసుకొని వచ్చి గతంలో కాంగ్రెస్తో పొత్తుందన్నారు, భారతీయ జనతా పార్టీతో పోతుందన్నారు, చివరి కేసీఆర్తో కూడా కలిసి మీరు చేస్తూ ఉన్నారని చెప్పని అన్నారు. లేనిపోయినటువంటి ఆరోపణలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద చేస్తూ వచ్చారు. అత్యంత విలువలు, అత్యంత విశ్వసనీయత కలిగినటువంటి నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి మాట కోసం చెప్పినటువంటి ప్రతి ఒక్క పన్ని అధికారం వచ్చిన తర్వాత ఎన్నికల ముందు ఇచ్చినటువంటి ప్రతి ఒక్క హామీని ఏ రకంగా నిలబెట్టుకోవాలనేటువంటి ప్రయత్నంలో ముందుకెళ్తున్నటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. మేము ఎవరితోనో పొత్తుల కోసం వెంపర్లాడాల్సినటువంటి పని లేదు, అవసరం లేదు. తప్పకుండా ఈ రాష్ట్ర ప్రయోజనాలు, ఈ రాష్ట్ర ప్రజల తాలూకా భవిష్యత్తు, ఈ రాష్ట్ర సమగ్ర అభివృద్ధి అనేటువంటిది మా ప్రభుత్వం, మా నాయకుడి తాలూకా ఆలోచన అనేటువంటిది మరొకసారి మీ ద్వారా రాష్ట్ర ప్రజానికానికి అందరూ కూడా తెలియజేసుకుంటా ఉన్నాం. థ్యాంక్ యూ. ఏమో నిన్న కూడా మేము పత్రికలు టీవీల్లో చూసాం, పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతూ ఓటుకు 2000 రూపాయలు తీసుకునేటువంటి ప్రజలకు ఎక్కడుంది హక్కు అనేటువంటిది మాట్లాడుతూ ఆయన చేసినటువంటి ప్రసంగాన్ని చూసాం. పాపం ఆయనకి భీమవరంలో 20 కోట్లు, గాజువాకలో 30 కోట్లు ఖర్చు అయినట్టుంది. ఆ ఖర్చు కూడా పాపం చంద్రబాబు నాయుడు గారు ఆయనకి సహకరించి ఆ 50 కోట్లు ఇచ్చి ఆ 2 ప్రాంతాల్లో ఎన్నికల ప్రచారం కూడా వెళ్లకుండా తర్వాత జరిగినటువంటి సమీక్షా సమావేశాల్లో కొన్ని తప్పనిసరి పరిస్థితుల్లో నేను రాలేకపోయాను ఆ ప్రాంతానికి ప్రచారానికి అని చెప్పి ఆయన తాలూకా రహస్య ఒప్పందాన్ని విశాఖపట్నంలో జరిగినటువంటి ఆ సమీక్షా సమావేశంలో కూడా ఆయన వ్యక్తపరిచినటువంటి సందర్భాలు గుర్తుచేస్తూ ఉన్నాం. పవన్ కళ్యాణ్ గారికి అనేక సందర్భాల్లో చెప్పాం మళ్ళీ చెప్తా ఉన్నాం. చంద్రబాబు నాయుడు గారికి ఏదన్నా ఆపద వస్తే ఆపదలో ఆదుకోవడానికి పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారికి సంబంధించినటువంటి విషయాలు ఏదన్నా అంశాలు వచ్చినప్పుడు దాన్ని జగన్మోహన్ రెడ్డి గారు ఎదుర్కొనేటువంటి పరిస్థితులు గతంలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు వచ్చినప్పుడు అటువంటి సమయంలో పవన్ కళ్యాణ్ గారు. అందుకే మేము అనేక సందర్భాల్లో చెప్పాను,
పవన్ కళ్యాణ్ గారు అయితే సినిమాలు చేసుకోవాలి, లేకపోతే రాజకీయం అన్నా చేయాలి. కానీ ఒక సినిమాకి ఒక సినిమాకి మధ్యలో ఈ పార్ట్ టైం పాలిటిక్స్ అనేటువంటిది ఆయనకి మంచిది కాదు. అందులో మాట అనొచ్చో లేదు తెలియదు, కానీ ఆయనకి నిత్యం ఏదో ట్రాన్స్లో ఉంటాడు ఆయన. ఆయన ఎప్పుడు ఆ ట్రాన్స్లో నుంచి బయటికి దిగిపోతే ఒక అరగంటో గంటో ఎప్పుడన్నా ఆయన క్లియర్గా ఆయన బుర్ర ఉన్నప్పుడు చెప్పమంటే ఇటువంటి అంశాలు నేను చెప్తాను. ఎందుకంటే ఒకేసారి అన్నీ చెప్పేస్తుంటే ఆయనకి అర్థం అవ్వట్లేదు, ఆయన ఏం మాట్లాడుతున్నాడు ఆయనకి తెలియట్లేదు. అందులో పవన్ కళ్యాణ్ గారికి వ్యక్తిత్వం కానీ సిద్ధాంతం కానీ స్థిరత్వం కానీ, పవన్ కళ్యాణ్ గారు రోజుకు ఒక పార్టీతో పొత్తు పెట్టుకునేటువంటి ఆలోచనలు కానీ, సో అటువంటి వ్యక్తుల గురించి అటువంటి నాయకత్వం గురించి మాట్లాడి ఈ అంశాలన్నింటినీ కూడా మళ్ళీ మనం తప్పుదోవ పట్టించి చేయడం అనేటువంటి సమంజసం కాదు. పవన్ కళ్యాణ్ గారి వ్యాఖ్యలకి, ఆయన తాలూకు ఆలోచనలకి, ఆయన తాలూకు మాటలకి ఎక్కడ కూడా విలువ లేదనేటువంటిది ప్రజలు నిరూపించారు. దాని మీద స్పందించాల్సినటువంటి పని లేదు.